ఎన్కే మిస్ న్యూస్ టీవీ. కరీంనగర్ టవర్ సర్కిల్ లో హోరెత్తిన బోయినపల్లి వినోద్ కుమార్ ఇంటింట ప్రచారం. జనహృదయ నేతకు అపూర్వ స్వాగతం పలికి శాలువాలతో సన్మానించిన ప్రజలు. స్మార్ట్ సిటీ తెచ్చారు, మీకే ఓటు వేస్తాం సారు అంటూ అభయమిచ్చిన ప్రజలు. కరీంనగర్ టవర్ సర్కిల్ ఏరియాలో గురువారం రాత్రి కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ప్రజలు బోయినపల్లి వినోద్ కుమార్ బ్రహ్మరథం పట్టారు. శాలువాలతో సన్మానిస్తూ కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చారు. ఈసారి మీరే గెలవాలి, కారే రావాలి సారు అంటూ అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ పౌర సఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు సోనూ సింగ్, వంగల శ్రీదేవి పవన్ కుమార్, మాజీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్న అనిల్ గౌడ్, వీర్ల వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. పదమూడో తారీఖు నాడు జరుగుతున్న సందర్భంలో పట మరి మీ పెద్ద ఎత్తున పట 7 శాసనసభ నియోజకవర్గాలు పర్యటిస్తున్నాము, ప్రచారం చేస్తున్నాము. కరీంనగర్ నగరంలో ఇలా మరి టవర్ సర్కిల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కలవాలని చెప్పి మా నగర మేయరు, అదేవిధంగా డిప్యూటీ మేయరు, మాజీ మేయరు, మరి ఇక్కడ స్థానిక కార్పొరేటరు, తర్వాత మిగతా కార్పొరేటర్ సోదరి మండలి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరి మరి నాయకత్వంలో ఈడ ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి గెలుస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు మేము గెలుస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులము. రేపు తెలంగాణ రాష్ట్రానికి మరి అభివృద్ధి కోసం పార్లమెంట్లో మేము పాటుపడతాం. తెలంగాణ కోసం తప్పించే తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం మరి గలమెత్తి పార్లమెంట్లో మేము మాట్లాడతాం, అదేవిధంగా సాధిస్తాం. గత 10 సంవత్సరాలు గులాబీ జెండా ఎంపీలు మాత్రమే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దగ్గర కొట్లాడి చాలా సాధించిన విషయాలు కూడా నేను పలు సందర్భాల్లో అందరికీ చెప్పడం జరిగింది. మరి రానున్న రోజుల్లో పట మరి నేను మరి ఇదివరకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా 2014 నుండి 2019 వరకు సాధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దాంట్లో అతి ముఖ్యమైనది కరీంనగర్ నగరానికి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలతో మరి ఈ నగర అభివృద్ధి జరుగుతున్నది. ఇప్పటికే 700 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఇంకా 300 కోట్ల పనులు ఇంకా చేయవలసినటువంటి ఉంది. కరీంనగర్ నగరం నుండి నేరుగా రైలు హైదరాబాద్ పోవడానికి కరీంనగర్, కొత్తపల్లి, బోయినపల్లి, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు, అదేవిధంగా మనోహరాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకునేటువంటి రైల్వే లైన్ 80% పనులు అయిపోయినాయి. 20-25 డిసెంబర్ వరకు రైల్వే శాఖ ప్రకటించింది హైదరాబాద్కు కరీంనగర్ నుండి రైలు పోతుంది. ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు మోడీ గారి ద్వారా శంకుస్థాపన చేపేయడం జరిగింది. కరీంనగర్ నగరానికి 4 దిక్కుల జాతీయ రహదారులు ఆ రోజు ప్రతిపాదించి సాధించి ఇప్పుడు పనులు వేగవంతంగా అవుతున్నాయి. భూ సేకరణకే దాదాపు 4-5 సంవత్సరాలు పట్టింది, చాలా ఇబ్బందులు ఉండే. ఏది ఏమైనప్పుడు కూడా పనులు ఇప్పుడు వేగవంతంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు నేను గెలిచిన తర్వాత మళ్ళీ కరీంనగర్ నగరానికి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మరి నేను చేయదలుచుకునే కొన్ని విషయాలు నేను ఇది చెప్పడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు కరీంనగర్లో 7 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతి 6 మాసాలకి జాబ్ మేరాస్ పెట్టి ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో మరి వివిధ మల్టీనేషనల్ కంపెనీస్ వాటి అన్నింటినీ ఏర్పాటు చేసే విధంగా నేను కృషి చేస్తాను. అతి ముఖ్యమైనదంటే స్కిల్ డెవలప్మెంట్. ఉద్యోగ అవకాశాలు కావాలంటే, యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే నైపుణ్యత లేని ఏ సంస్థ ఉద్యోగాలు ఇవ్వదు. నీకు కొత్త డిగ్రీలు ఉంటే ఎవరు ఇవ్వలేము, పిహెచ్డి చేసినా కూడా నీకు నైపుణ్య. కాబట్టి ఐటీఈ సింగపూర్ తరహా టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కోసం నేను ఎంపీగా ఉన్నప్పుడు సింగపూర్ పోయి చూసి వచ్చాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ ప్రపంచంలో అంత గొప్ప ఇన్స్టిట్యూట్ లేదు. నేను పార్లమెంట్ డెలిగేషన్ ఆనాడు ఉన్నటువంటి మంత్రి గారి నాయకత్వాన్ని, నేను అక్కడి నక్లీ గారి నాయకత్వాన్ని వెళ్ళి చూసి రావడం జరిగింది. దానికోసం నేను తప్పించినా సాధించాలని ప్రయత్నం చేశాను. మరి దురదృష్టవశాత్తు 2019లో నేను ఓడిపోవడం వల్ల ఆ ప్రయత్నం ఎవరు చేయలేని తర్వాత నేను తప్పనిసరిగా సింగపూర్లో ఉన్నటువంటి
ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అలాంటి ఇన్స్టిట్యూట్ని దాదాపు 150 రకాల నైపుణ్యత విద్యా కోర్సులు ఉంటాయి. 6 మాసాలది, 1 సంవత్సరంది, 3 సంవత్సరాలది. అలాంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ని ప్రపంచ బ్యాంక్తో మరి అనుసంధానం చేసుకొని సాధించవచ్చు. నేను ప్లానింగ్ కమిషన్ మెంబర్గా, సారీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 అధికారులు కూడా పోయి మరి సింగపూర్ వేసి స్టడీ చేసి వచ్చేట్టు తప్పనిసరిగా ఆ నైపుణ్యత కేంద్రాన్ని కరీంనగర్లో ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దానివల్ల వేలాది మంది యువకులు బీఏ, ఎంఏ, బీఎస్సి, ఎంఎస్సి, బీకామ్, ఎంకామ్, బీటెక్ వివిధ కోర్సులు డిగ్రీలు వచ్చినటువంటి వాళ్ళకి మరి ఆ కోర్సెస్ వల్ల వస్తాయి. ఇంకా మిగతా విషయాలు ఐటీ ఇంక్యుబేటర్స్, నేను ఐటీ టవర్ని సాధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మరి కొట్లాడి ఇవాళ ఎల్ఎండి దగ్గర ఐటీ టవర్ కట్టినం, 10-12 కోట్లు పెట్టి కట్టినము. మరి దాంట్లో ఐటీ ఇంక్యుబేటర్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఆ ప్రయత్నం నేను చేస్తాను. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ప్రతి జిల్లాకి నవోదయ విద్యాలయాలు రావాలి. ఈ బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు, ఈ బండి సంజయ్ గారు గెలిచిండ్రు, కిషన్ రెడ్డి గారు గెలిచిండ్రు, అరవింద్ గారు గెలిచిండ్రు, బాబురావు గారు గెలిచిండ్రు, పార్లమెంట్లో ఒక్కసారి మాట్లాడలేదు. 23 నవోదయ విద్యాలయాలు రావాలి తెలంగాణకి, తీసుకురాలేదు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేదు. తప్పనిసరిగా అది కూడా నేను కొట్లాడతాను. కాబట్టి ఇవన్నీ సాధించడానికి మరి నేను ఏం చేస్తావు రేపు అనే దాని మీద ఈ భరోసాలు ఇస్తాను. నేను చెప్పింది చేసినా, చెప్పంది కూడా చేసి చూపించిన కరీంనగర్ నగరానికి ఇంతమంది చెప్పినట్టు స్మార్ట్ సిటీ, రైల్వే లైన్, జాతీయ రహదారులు, ఐటీ టవర్, మరి ఇవన్నీ కూడా ఇదివరకు నేను ఎంపీగా 5 సంవత్సరాలు కూడా ఇన్ని సాధించిన, చెప్పడానికి ఒక్క పని కూడా బండి సంజయ్ గారికి లేదు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి. నేను ఇది చేసినా చెప్పేటువంటి ఒక్క సంస్థ తీసుకురాలేదు, ఒక పథకం తీసుకురాలేదు. ఈ కరీంనగర్ జిల్లాలో ఒక యువత కానీ లేకపోతే మిగతా వాళ్ళకి మద్దతు దొరక కోసం ఒక ఆలోచన కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. అంతకంటే అధ్వానం వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి దయచేసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ మరి ఓటర్ మహాశయులు 6 గుర్తుపై ఓటేసి నన్ను పార్లమెంటుకు ఎన్నుకోవాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు టవర్ సర్కిల్ చుట్టూ కూడా మా సోదరులందరూ కూడా ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు.